హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామ వార సచివాలయం సాధించటకు ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనరల్ సైన్స్లోని ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు టాపిక్లను తీసుకొని గతంలో అడిగినటువంటి ప్రశ్నలు మరి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి ఈ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవశాస్త్రం సంబంధించి ముఖ్యమైన ప్రశ్నల్లో మొదటిది గెమాగ్జిన్ గెమాగ్జిన్ యొక్క రసాయన నామాన్ని గుర్తించండి బెంజిన్ క్లోరైడ్ గెమాగ్జిన్ యొక్క రసాయన నామం బెంజిన్ క్లోరైడ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ యొక్క సాధారణ నామం జనరల్ నేమ్ ఏంటి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ యొక్క సాధారణ నామం ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ ఈ క్రింది వాటిలో సరికాని ఏది అత్యధిక కార్టనేషన్ సామర్థ్యం గల మూలకం కార్బన్ అత్యధిక విద్యుత్ వాహకత గల మూలకం సిల్వర్ అత్యధిక రేడియోధార్మికత గల మూలకం రేడియం అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల మూలకం పాదరసం ఈ నాలుగు ఆప్షన్లలో సరికాని అంశం ఆన్సర్ డి ఎస్ అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత మూలకం పాదరసం కాదు అది టంగ్స్టన్ కానీ పాదరసం మరి అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది ఆ చల్ప ద్రవీభవన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది బంగారాన్ని కరిగించడానికి ఈ క్రింది వాటిలో ఏ మిశ్రమం ఉపయోగిస్తారు హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ హెచ్సిఎల్ వన్ సిక్స్టీ త్రీ రేషియోలో ఉపయోగిస్తారు దీనిని ఆక్వా రీజియా అంటారు దీనిని ఆక్వ రీజియా అంటారు పిక్చర్ టింక్చర్ టింక్చర్ ఆఫ్ అయోడిన్లో ఉండే అనుఘటకం ఏది టింక్చర్ ఆఫ్ అయోడీన్లో పొటాషియం ఐడైడ్ అయోడిన్ ఇథైల్ ఆల్కాల్ పైవన్నీ ఎస్ టింక్చర్ ఆఫ్ అయోడిన్లో ఎస్ ఆన్సర్ డిఎండి పైవన్నీ కూడా మనకు ఉంటాయి టింక్చర్ ఆఫ్ అయోడిన్ ఎస్ టింక్చర్ రైట్ పొటాషియం అయోడీడ్ ఉంటుంది అయోడిన్ ఉంటుంది ఇథైల్ ఆల్కహాల్ కూడా ఉంటుంది ఈ యొక్క టింక్చర్ ఆఫ్ అయోడిన్లో నెక్స్ట్ క్వశ్చన్ పొటాటో చిప్స్ ప్యాకెట్లో ఆక్సీకరణ నివారించడానికి ఏ వాయువును నింపుతారు పొటాటో చిప్స్ ప్యాకెట్లో ఆక్సీకరణం నివారించడానికి అందులో ఉపయోగించేది నైట్రోజన్ నైట్రోజన్ వాయువును నింపుతారు ఆహారం పాడవకుండా ఉండాలి అంటే ఏ విటమిన్ను కలపాలి ఎస్ ఆహారం పాడవకుండా ఉండాలి అంటే దానికి సిట విటమిన్ సి మరియు ఏను కలపాలి విటమిన్ ఏ కానీ విటమిన్ సి కానీ కలపచ్చు చొక్కా గుండీలు ఎస్ షట్ గుండీలలో బటన్స్లో వాడే ప్లాస్టిక్ ఏ రకమైనది ఏ రకమైన ప్లాస్టిక్ బటన్స్లో గుండీల్లో కనిపిస్తుంది ఆన్సర్ యూరియా ఫార్మాలిడిహైడ్ రెజిన్ యూరియా ఫార్మాల్డిహైడ్ రెజిన్ దువ్వెనలలో ఎస్ జుట్టు దువ్వుకునే దువ్వెనలో ఉండే ప్లాస్టిక్ మోనోమర్ ఏది ప్లాస్టిక్ మోనోమర్ స్టెరిన్ స్టెరిన్ ఇది ఇటీవల కాలంలో విశాఖలో మనకు గ్యాస్ లీకేజ్ జరిగింది కదా ఎల్జీ పాలిమరేజ్ దాంట్లో విడుదలైనటువంటి గ్యాస్ కూడా ఇది స్టెరిన్ మన దేశంలో మొట్టమొదటి రేయన్ ఫ్యాక్టరీ ఎక్కడ స్థాపించారు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా రేయన్ ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో కేరళ కేరళ కాలేయ పనితీరును గుర్తించడం కోసం ఉపయోగించే ఐసోటోప్ ఏది ఐసోటోప్ల మీద ఖచ్చితంగా ప్రశ్నలు పడతాయి ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి ఆన్సర్ క్రోమియం ఫిఫ్టీ వన్ క్రోమియం ఫిఫ్టీ వన్ కాలేయ పనితీరును గుర్తించడం కోసం ఉపయోగించే ఐసోటోప్ ఇక థైరాయిడ్ గ్రంథికి సంబంధించి రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి థైరాయిడ్ గ్రంథి పరిమాణము ఆకృతి సంబంధించినటువంటి ఐ ఐసోటోప్ ఒకటి అయితే దాని ఫంక్షన్ సంబంధించి థైరాయిడ్ గ్రంథి పనితీరుకు సంబంధించి ఉపయోగించే ఐసోటోప్ మరొక ప్రశ్న కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు రెండింటికి వేరువేరు ఐసోటోప్లు ఉంటాయి మొదటిది చూద్దాం థైరాయిడ్ గ్రంథి పనితీరును పరిశీలించడానికి ఉపయోగపడే ఐసోటోప్ అయోడిన్ వన్ టూ త్రీ అయోడిన్ వన్ టూ త్రీ ఇక అయోడిన్ నెక్స్ట్ థైరాయిడ్ పరిమాణం ఆకృతి ఇది ఎక్కడ ఉంటుందండి వాయినాల దగ్గర ఉంటుంది వాయనాల దగ్గర ఉంటుంది యాడమ్స్ అని కూడా పిలువబడుతుంది ఈ గ్రంథి ఆకృతిని కనుగొనడానికి ఉపయోగపడే ఐసోటోప్ మెగ్నీషియం ట్వంటీ నైన్ మెగ్నీషియం ట్వంటీ నైన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది లుకేమియా చికిత్సకు వాడే ఐసోటోప్ ఫాస్ఫరస్ థర్టీ టూ శిలాజాల వయసును నిర్ధారించి కార్బన్ డేటింగ్ పద్ధతిలో వాడే ఐసోటోప్ కార్బన్ ఫోర్టీన్ శిలల వయసు నిర్ధారించడానికి వాడే ఐసోటోప్ యురేనియన్ టూ థర్టీ ఫైవ్ ఫైవ్ అన్ని ఎస్ ఫ్రెండ్స్ ఆన్సర్ క్రింది వాటిలో సరైన అంశం ఏబిసిడిలలో ఆన్సర్ డి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న లుకేమియాకు ఫాస్ఫరస్ థర్టీ టూ నెక్స్ట్ కార్బన్ డేటింగ్కు కార్బన్ ఫోర్టీన్ శిలాల వయసుకు యురేనియం టూ థర్టీ ఫైవ్ కేంద్రక విచ్ఛిత్కి సంబంధించి సరైన అంశం ఏది న్యూక్లియర్ రియాక్టర్లో కేంద్రక విచ్చిత్తి జరుగుతుంది ఆటం బాంబులో కేంద్రక విచ్ఛిత్తి జరుగుతుంది దీనిని కనుగొన్నది హట్టోహన్ మరియు స్ట్రాస్మన్ పైవన్నీ సరైనవి కేంద్ర విచిత్తికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి ఇవన్నీ కూడా సరైనవి న్యూక్లియర్ రియాక్టర్లో శీతలీకరణిగా దేన్ని వాడతారు న్యూక్లియర్ రియాక్టర్లో శీతలీకరణిగా దేన్ని వాడతారు అంటే డ్యూటీరియం ఆక్సైడ్ మరియు ద్రవ సోడియం డ్యూటీరియం ఆక్సైడ్ మరియు ద్రవ సోడియంలను న్యూక్లియర్ రియాక్టర్లో శీతలీకరణిగా వాడతారు నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్లో నియంత్రణ కడ్డీలు కానీ మితకారిగా కానీ దేన్ని ఉపయోగిస్తారు నియంత్రణ కడ్డీలుగా మితకారిగా న్యూక్లియర్ రియాక్టర్లు వాడేది బోరాన్ మరియు కాడ్మియం కడ్డీలు బోరాన్ మరియు కాడ్మియం కడ్డీలను మితకారిగా వాడతారు న్యూక్లియర్ రియాక్టర్లు ఇంతకు దేనిని ఇంధనంగా వాడతారు యురేనియం థోరియం ప్లూటోనియం పైవన్ని న్యూక్లియర్ రియాక్టర్లో ఆన్సర్ డి యురేనియాన్ని తోరియాన్ని ప్లూటోనియాన్ని ఇంధనంగా వాడతారు కేంద్రక సంలీనం ఈ కేంద్రక సంలీనకు సంబంధించి సరైన అంశమే ఇది ఇది సూర్యునిలో నక్షత్రాల్లో జరుగుతుంది హైడ్రోజన్ బాంబు పని విధానంలో కేంద్రక సంలీనం సూత్రంగా ఉంటుంది వీటిని ఉష్ణ కేంద్రిక చర్యలు అంటారు డి పై అవన్నీ సరైనవే ఎస్ కేంద్రక విచిత్తికి కేంద్రక సంలీనానికి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది సో ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైనవే ఇక్కడ హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనం అక్కడ ఆటం బాంబు ఓకే కృత్రిమ రేడియో ధార్మిక శ్రేణులలో కృత్రిమ రేడియో ధార్మిక శ్రేణులలో చివరి మూలకం ఏది బిస్మత్ దీని పరమాణు సంఖ్య ఎనభై మూడు దీని పరమాణు సంఖ్య ఎనభై మూడు సీసాలకు కార్క్ కార్క్ అంటే బిరిడా బిర్డాను తయారు చేయడానికి ఏ మొక్కను ఉపయోగిస్తారు క్యార్క్వస్ సూబర్ క్యార్క్వస్ సూబర్ ఓక్ చెట్టు ఎగ్జాక్ట్లీ ఓక్ చెట్టు బెరడులోనే కణాన్ని కనిపెట్టడం జరిగింది అది నిర్జీవ కణం రాబర్ట్ హుక్ కనిపెట్టడం జరిగింది బేకర్స్ ఈస్ట్ అని దేన్ని పిలుస్తారు ఈస్ట్ అంటే అదొక రకమైన శిలీంద్రం మరి బేకరీలో ఉపయోగించే ఈస్ట్ ఏది అంటే ఆన్సర్ సాకరోమైసిస్ సెర్వీసియో సాకరోమైసిస్ సెర్వీసియోను బేకరీలలో ఉపయోగించే ఈస్ట్గా వాడతారు కాబట్టి దీన్ని బేకర్స్ ఈస్ట్ అంటారు నిల్వ ధాన్యాన్ని నిల్వ చేయబడిన ధాన్యాన్ని నష్టపరిచే శిలీంద్రాలు ఏంటివి ఫంగీ ఏంటిది పెన్సిలియం ఆస్పర్జిల్లస్ రైజోపస్ ఫైవ్ ఎస్ ఆన్సర్ డి అండి పైవన్నీ కూడా నిల్వ చేయబడేటువంటి ధాన్యాన్ని స్టోరేజ్ చేయబడేటువంటి గ్రెయిన్స్ని నష్టపరిచే శిలీంద్రాలుగా ఫంగీగా చెప్పుకోవచ్చు ఫంగీల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అంటాం మైకాలజీ వితామోహుడు భారతదేశానికి సంబంధించి అయ్యంగార్ ఎంఓపి అయ్యంగార్ ఏ జీవులలో కుడి శ్రీబీజకోశం క్రియారహితంగా ఉంటుంది ఎస్ శ్రీబీజకోశం ఎడమ కుడిమ కుడి అనే రెండు రకాలు రెండు ఉంటాయి అందులో ఒకటి కుడి శ్రీబీజకోశం క్రియారహితంగా ఉండేది కేవలం పక్షులలో పక్షులలో ఎస్ కప్ప రూప విక్రియకు మెటోమార్ఫింగ్ ఈ యొక్క కప్ప టాడ్పోల్ లార్వా నుంచి కప్పగా మారడానికి రూప విక్రియ అంటాం దీనికి ఉపయోగపడేటువంటి హార్మోను థైరాక్జిన్ థైరాక్సిన్ ఇది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే వాయినాల దగ్గర ఉంటుంది ఈ యొక్క థైరాక్జిన్ అనే హార్మోను ఉత్పత్తి కావడానికి తోడ్పడే మూలకం ఏంటి అని అడుగుతాడు అయోడిన్ అయోడిన్ స్థితికాలను బహుస్థితికాలుగా మార్చే ఏది ఎన్ వన్ ఎన్ టూ ఎస్ త్రీ ఎన్ ఇలా ఉంటుంది ఏకస్థితికం నుంచి బహుస్థితికంగా మార్చడానికి ఉపయోగపడే రసాయనం కాల్చి సిన్ కాల్సిసిన్ మానవుల్లో దాదాపుగా నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి అంటే ఇరవై మూడు జతలు ఉంటాయి ఇలా కాకుండా ఒక క్రోమోజోమ్ ఎక్కువగా ఉంటే అంటే నలభై ఏడు క్రోమోజోములు ఉంటే అటువంటి లక్షణాన్ని క్రోమోజోమ్ యొక్క అపస్థితిని ఏమంటాం డౌన్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ మరి టర్నర్ సిండ్రోమ్ అనే క్రోమోజోమ్ అపస్థితిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి నలభై ఐదు ఉంటాయి తక్కువ ఉంటే టర్నర్ ఎక్కువ ఉంటే డౌన్ సిండ్రోమ్ ఏ వ్యాధిలో ఏ రకమైన వ్యాధిలో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మారి రక్తనాళాలని బ్లడ్ వెజిల్స్ని గాయపరుస్తాయి సికిల్ సెల్ ఎనీమియా సికిల్ సెల్ ఎనిమియా జెన్యువా అని పేరు పెట్టింది ఎవరు జన్యు అని పేరు పెట్టింది జోహెన్సన్ జాతి అనే పేరు పెట్టింది జాన్ రే జెన్యువాను పేరు పెట్టింది జోహెన్సన్ చెప్పచ్చు జాన్ గ్రిగర్ మెండల్ ఏ మొక్కలపై ప్రయోగాలు చేశాడు ఒరైజా సటైవా పైజం సటైవం టెటికం వల్గేర్ హైబిస్కస్ రోజా సైన్సిస్ సో ఈ మొక్కల్లో ఏ మొక్క మీద జాన్ గ్రిగర్ మెండల్ జన్యుశాస్త్ర శాస్త్ర పితామహుడు పరిశోధన చేశాడు అంటే ఆన్సర్ బి పైజం సటైవం బఠానీ మొక్కలు బఠానీ మొక్కలు పైజం సటైవం అంటాం అలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవటం ఏ విటమిన్ లోపడం వల్ల కలిగే వ్యాధి విటమిన్ బి టూ లోపం వలన నాలుక ఎర్రగా మారుతుంది పుండ్లు ఏర్పడతాయి నాలుక మెరుస్తూ ఉంటుంది ఆ వ్యాధి గ్లాసైటిస్ విటమిన్ టూ బీ టూ అంటే రైబోఫ్లావిన్ రైబోఫ్లావిన్ బి వన్ అంటే థయామిన్ బి టూ అంటే రైబోఫ్లావిన్ బి త్రీ అంటే నియాసిన్ ఎల్లో ఎంజేమ్ అని ఏ విటమిన్ పిలుస్తాం ఎల్లో ఎంజేమ్ అని ఎస్ విటమిన్ బి టూ ఉంటుంది పాలల్లో ఉంటుంది ఆవు పాలు కాస్త పసుపు రంగులో ఉండడానికి కారణం కూడా ఇదే విటమిన్ కోడి కాలల్లో మంటలు కోడి కాలల్లో మంటలు ఏ విటమిన్ లోపం కలిగి వల్ల కలుగుతుంది ఆన్సర్ విటమిన్ బి ఫైవ్ విటమిన్ బి ఫైవ్ యొక్క రసాయనిక నామే ఆమ్లం కామ్లం ఆమ్లం పారా పారాథార్మోన్ ఎస్ పారాథైరాయిడ్ గ్రంథి నుంచి స్రవించబడుతుంది అయితే ఈ హార్మోను పనిచేయకపోవడం వల్ల తక్కువగా స్రవించడం వల్ల ఎస్ తక్కువగా తక్కువగా స్రవించడం వల్ల కండరాలు ఎల్లప్పుడూ కూడా సంకోచ స్థితిలో ఉండడం దీనివల్ల ఎముకలు కూడా కదలకపోవడం ఏ వ్యాధి లక్షణం టిటాని ఎస్ ఈ యొక్క తక్కువగా స్రవించడం అండి పారాథార్మోన్ తక్కువగా స్రవించడం తక్కువ స్రావం వల్ల టిటాని ఎగ్జాక్ట్లీ టిటానీ అండి టిటానికి కారణమయ్యే హార్మోన్ పారాథార్మోన్ పారాథార్మోన్ ఏ గ్రంథి నుంచి వస్తుందంటే పారా థైరాయిడ్ గ్రంథి నుంచి ఇది ఎక్కడ ఉంటుంది అంటే థైరాయిడ్ గ్రంథి వెనుకగా ఉంటుంది థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే వాయనాల దగ్గర ఉంటుంది ఎస్ జీవి చనిపోయిన తర్వాత దానిలోని ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎస్ యాక్టిన్ మయోసిన్ అనే కండరాలు పనిచేయకపోవడం ఎస్ యాక్టిన్ మయోసిన్ అండి ఎస్ యాక్టిన్ మయోసిన్ ఈ రెండు ప్రోటీన్లు కూడా మన కండరాల్లో ఉంటాయి యాక్టిన్ మయోసిన్ ఇవి కండరాలకు సంబంధించినటువంటి ప్రోటీన్లు యాక్టిన్ మయోసిన్ ఇవి రెండు ప్రోటీన్లు పనిచేయకపోవడం వల్ల పనిచేయకపోవడం వల్ల శరీరం గట్టిగా మారి లక్షణం ఏదే అంటే రిగర్ మోటిస్ రిగర్ మోటిస్ ఎప్పుడైతే ఏటీపీ ఉత్పత్తి కాదో అప్పుడు యాక్టిన్ మయోసిన్ అనేవి వల్ల ఆ కండరాలు పనిచేయకపోవడం దీన్ని రిగర్ మోటిస్గా చెప్తాం రిగర్ మోటిస్గా చెప్తాం నెక్స్ట్ ప్యాథాలజిస్టులు చేసే పోస్ట్మార్టం పరీక్షనే ఉంటాం ప్యాథాలజిస్టులు చేసే పోస్ట్మార్టం పరీక్షను అటాప్సీ అంటాం అటాప్సీ అంటాం బయాప్సీ అంటే అది క్యాన్సర్కి సంబంధించినటువంటి టెస్ట్ కోసం ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఖయాలాన్ని పంపినప్పుడు దాన్ని టెస్ట్ చేయడానికి బయాప్సీ అంటాం ఇది అటాప్సీ అంటాం మనుషులకు కాకుండా ఇతర జంతువులకు ఒకవేళ ఈ పోస్టుమార్టం చేస్తే దాన్ని ఏమనాలి నెక్రోప్సీ అనాలి నెక్రోప్సీ అనాలి సెవెంటీయస్ రైబోజోమ్లు కేంద్రిక పూర్వ జీవుల్లో ఉంటాయి నిజ కేంద్రిక జీవుల్లో ఎయిటీయర్స్ రైబోజోంలు ఉంటాయి అయితే ఈ రెండు రైబోజోములలో సెవెంటీ ఇయర్స్ కానీ ఎయిటీ ఇయర్స్ కానీ ఉప ప్రమాణాలు ఉంటాయి ఈ రెండు ఉప ప్రమాణాలు కలవడానికి ఒక అయాన్ ఉపయోగపడుతుంది ఆ అయాన్ ఏంటిది అంటాడు సెవెంటీయర్స్ మరియు ఎయిటీయస్ రైబోజోమ్స్లో ఉండే రెండు ఉప ఒకదానితో ఒకటి కలిసి ఉండడానికి ఉపయోగపడే అయాన్ మెగ్నీషియం ఇదే మెగ్నీషియం క్లోరోఫిల్లో ఉంటుంది అనగా పత్రహరితంలో ఉంటుంది మొక్కలు ఆకుపచ్చగా ఉండడానికి కారణమైనటువంటి పత్రహరితంలో కూడా మెగ్నీషియం ఉంటుంది ఈ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉంటే ఉప ప్రమాణాలు కలవడానిలో కూడా మెగ్నీషియం ఉపయోగపడుతుంది ఇక ఫెర్నాండేస్ మోరాన్ రేనోలు ఫెర్నాండేస్ మోరాన్ రేనువులు ఏ కణాంగాల్లో ఉంటాయి మైటోకాండ్రియాలో ఉంటాయి ఫవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం కణశక్తి బాండాగారం అంటాం కనశక్త్యాగారం అంటాం స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేని అంటాం స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఆన్సర్ రిక్తిక వాక్యూల్ వాక్యూల్ మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని న్యూక్లియస్ని ఏ మొక్కలలో కనిపెట్టారు మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని అంటే న్యూక్లియస్ని ఏ మొక్కలో కనిపెట్టారు అంటే ఆర్కిడ్ మొక్క యొక్క పత్ర బాహ్య కణాల్లో కనిపెట్టారు ఆర్కిడ్ మొక్క పత్ర బాహ్య కణాల్లో కనిపెట్టబడింది కేంద్రకం ఎవరు కనిపెట్టారంటే రాబర్ట్ బ్రౌన్ ఎయిటీన్ థర్టీ వన్ ఎయిటీన్ థర్టీ వన్ మొట్టమొదటిసారిగా మరి కణాన్ని సెల్ని కనిపెట్టింది సెల్ అంటే ఖాళీ గది అని అర్థం దీన్ని కనిపెట్టింది ఎవరైనా అంటే రాబర్ట్ హుక్ ఎక్కడ ఓక్ చెట్టులో ఏ భాగంలో బెరడులో ఇది ఎలాంటి కణం నిర్జీవ కణం ఓక్ చెట్టు బెరడు ఓకే ఇది నిర్జీవమైన కణం రాబర్ట్ హుక్ కనిపెట్టాడు ఆ గదులు ఎలా ఉన్నాయంటే తేనె పట్టులోని గదుల్లాగా ఉన్నాయి ఓక్ చెట్టు అనేది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మరో ముఖ్యమైనటువంటి ప్రశ్న వస్తుంది సీసాలలో బిరడాలు కార్కును ఏ మొక్క నుంచి తయారు చేస్తారు ఓక్ చెట్టు దీని శాస్త్రీనామం కెర్క్వస్ సూబర్ కెర్క్వస్ సూబర్ స్పర్శానువర్తనం చూపించే మొక్కలు గుర్తించండి స్పర్శానువర్తనం చూపించేవి దోస కాకర బీరకాయ చెట్లు బీరకాయ మొక్కలు దోస కాకర బీర ఇసుకలో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తాం ఇసుకలో పెరిగే మొక్కలను సామో ఫైట్స్ అంటాం సామో ఫైట్స్ ఇసుకలు పెరుగుతూ ఉంటాయి మరి జువానా మరి జువానా అనేటువంటి మత్తు మందు ఈ డ్రగ్ ఏ మొక్క నుండి లభిస్తుంది మరి జువానా అనే మత్తు మందు లభించేటువంటి మొక్క కెన్నాబిస్ సటెవస్ కెన్నాబిస్ సటైవస్ కల్ప ఏది ఏ మొక్కను కల్ప వృక్షం అంటాం ఎస్ కొబ్బరి చెట్టును దాని శాస్త్రీయ నామం కోకస్ న్యూసి ఫెరా కోకస్ న్యూస్ ఫెరా కొబ్బరి ఏ మొక్కలు లేటెక్స్ నుండి చిక్కిల్ గమ్ తయారు చేస్తారు ఏ మొక్కల యొక్క లేటెక్స్ నుండి పాల వంటి తెల్లని పదార్థమైనటువంటి లేటెక్స్ నుంచి చిక్కిల్ గమ్ తయారు చేస్తారు ఆ క్రస్ సపోటా ఆ క్రస్ సపోటా అనే మొక్క నుంచి చిక్కిల్ గమ్ వస్తుంది పోలీసుల లాఠీ తయారీలో ఏ మొక్కను ఉపయోగిస్తారు పోలీసుల యొక్క లాఠీలో మొగ వెదురు ఎస్ మొగ వెదురు మొగ వెదురు అండి ఎస్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ మగ వెదురు మొదటి వెదురు ఉంది ఇక్కడ మీరు గమనించండి మొగ వెదురు ఇక అదేవిధంగా స్నూకర్ బిలియడ్ స్టిక్ తయారీలో స్నూకర్ లేదా బిలియడ్ స్టిక్ తయారీలో ఉపయోగించే మొక్క ఏది అంటే ఐవరీ కర్ర ఐవరీ కర్ర ఇక విల్లో అనేటువంటి మొక్కను లేదా సాలిక్స్ అనేటువంటి పిలువబడేటువంటి మొక్కను ఏ ఏ వేడి తయారీలో ఉపయోగిస్తారు విల్లో లేదా సాలిక్స్ మొక్కను క్రికెట్ బ్యాట్లు మరియు హ్యాకీ హ్యాండిల్స్ హ్యాకీ హ్యాండిల్స్ వీటిలో మనం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మొక్క విల్లో లేదా సాలెక్స్ మొక్క ఇలాంటి కీలకమైనటువంటి ప్రశ్నలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తుంటాయి ఫ్రెండ్స్ చిన్న గమనిక ఖచ్చితంగా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఏపీఎస్సీ టిఎస్పిఎస్సి సంబంధించి ప్రిపరేషన్ మోడ్ని సిలబస్ని పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఒక ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి అనుకూలంగా అనేక వీడియోలు రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ది వెరీ బెస్ట్ జై హింద్